ముఖ్యమంత్రి గారు జారీ చేశారు విలువలతో కూడిన విద్య చాలా చాలా అవసరం మార్కుల ర్యాంకులు ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతకన్నా ముఖ్యం మహిళల్ని గౌరవిస్తాం ఇతరులకి సహాయపడతాం ఉపాధ్యాయుల్ని గౌరవిస్తాం లాంటి విలువలు విద్యలో చాలా చాలా అవసరం ఈరోజు ఒక విషయం నాకు నిజంగానే బాధ కలుగుతుంది మనందరం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోడ్డుపైన చెత్త కానీ అదే మనం తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దాటినట్టునే చెత్త రోడ్డు పైన వేస్తాం అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ మారల్ రెస్పాన్సిబిలిటీ విద్యలో చాలా చాలా అవసరం సమాజానికి ఉత్తమ పౌరుల అందించే బాధ్యత మనందరి పైన ఉంది ఆ శక్తి ఇక్కడున్న ఉపాధ్యాయులకి తక్కుతుందని ఈ సభను తెలుపుతున్నాను రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను నా బలం నా బలగం ఇక్కడున్న ఉపాధ్యాయులు ఇది సాధించాలంటే మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం విద్యా వ్యవస్థ రాజకీయానికి దూరంగా పెట్టాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది గత ప్రభుత్వంలో పేర్లు రంగులు ఫోటోలు పిచ్చి మనందరం చూసాం కానీ నేను మంత్రి మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఫోటోలు క్షమించాలి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో విద్యాశాఖ మంత్రి గారి ఫోటో ఏ మెటీరియల్లో ఉండకూడదని అధికారులకు నేను ఆదేశాలు జారీ చేశాను దానికి నిదర్శనం మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడ మా ఫోటో కూడా ఈరోజు లేదు అంతేకాదు ప్రభుత్వ పథక పథకాలు కూడా పెద్దల పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు డొక్కా సీతమ్మ గారు లాంటి గొప్ప వ్యక్తులు పేర్లు కూడా పెడతాం జరిగింది ఒక పాఠం చెప్పాలంటే ఎంత కష్టపడాలో నాకన్నా మీకే బాగా తెలుసు అంతేకాదు అక్కడున్న పిల్లలందరినీ ఆకర్షించుకుని పాఠాలు చెప్తాం చాలా చాలా కష్టమైంది ఒక క్లాస్కి వెళ్ళాలంటే ఎంత ప్రిపరేటరీ వర్క్ అవసరమో మనందరూ తెలిసిన విషయమే అందుకే నేను మంత్రి అయిన తర్వాత యాప్ల భారం తగ్గించాలి ఫోటోలు తీసే పని మానేయాల లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఎక్కడ మీకు మీరు కేవలం చదువులు చెప్పాలి అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ తీసుకురా లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా చెప్తున్నాం గతంలో అనేక యాప్ల భారం మీ పైన పెట్టారు చదువుకొని ఎక్కువ ముందల టాయిలెట్లు ఫోటో తీయాలి మధ్యాహ్న భోజనం ఫోటోలు తీయాలి ఇదే గోల్ నడిచేది పాదయాత్రలు కూడా నేను ఉపాధ్యాయులు కలిసి వాళ్ళ సమస్యలు నాకు చెప్పారు అది నేను అధికారులు కూడా చెప్తా జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉన్న చిన్న చిన్న లోటుపాట్లు ఏమున్నా సరిదిద్దుకుని మేము ముందరికెళ్తామని ఈ సభాముఖం ఉపాధ్యాయులందరికీ నేను తెలుపుకుంటున్నాం గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నాశనం చేసినట్లు విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసింది రాత్రుల ఆత్మలతో మాడుతారు పొద్దున్నలేసి అనాలోచిత వల్ల నిర్ణయాలు తీసుకుంటారు దాంట్లో భాగంగా జియో వన్ వన్ సెవెన్ తీసుకువచ్చి స్కూల్స్ని మూసేశారు ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఇంకా విద్య విద్యార్థులు ఉపాధ్యాయుల సిద్ధంగా లేకపోయినా వంద క్షమించాలి వెయ్యి పాఠశాలల్లో ఏకంగా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా తీసుకొస్తాం చాలా చాలా బాధాకరం నేను కూడా సిబిఎస్ఈలో చదివిన వ్యక్తిని కానీ సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ వస్తుందంటే నాకన్నా కంగారు పడింది మా తల్లి స్కూల్లో నేను చూసా క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఫైనల్స్ తర్వాత ఫైనల్స్ ఉంటాయి నేను ఇమీడియట్గా గౌరవ సెక్రటరీ గారితో చర్చించి ఎగ్జామ్స్ ఏర్పాటు చేస్తే తొంభై శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతుంది జరిగింది అంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సంస్కరణలు తీసుకొస్తే ఇదే సమస్య గతంలో చూసాం టోఫుల్ అన్నారు ఐవి అన్నారు కానీ ఆ శిక్షణ ఇచ్చే ఏకంగా ఉపాధ్యాయులు లేని పరిస్థితి పది కోట్ల రూపాయలు అలాంటి కార్యక్రమాల్లో ఖర్చు పెడతాం చాలా చాలా బాధాకరం సంస్కరణలు తీసుకురావాలి కానీ అందరితో చర్చించాలి వ్యవస్థలను తయారు చేయాలి ప్రత్యేకంగా విద్యా వ్యవస్థల్లో ఒకరోజుతో సంస్కరణలు తీసుకురాలి ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది పిల్లల పైన భారంగా మారచ్చు లేదంటే వాళ్ళ భవిష్యత్తు మార్చవచ్చు అందుకే మీ ప్రభుత్వం ఒక సంస్కరణలు తీసుకురావాలంటే అందరితో చర్చించి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా పిల్లలు సిద్ధంగా ఉన్నారా ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల రాబోయే సమస్య ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాతనే చర్చించిన తర్వాతనే అమలు చేస్తాం జరిగింది గత ప్రభుత్వంలో మీరు చూశారు మీకేమైనా సమస్య ఉంటే చెప్పుకునేదానికి అధికారులు దొరికేవారు కాదు అలాంటిది మేము నిర్ణయం తీసుకున్నాం వారానికి ఒకరోజు కనీసం మూడు గంటలు మీకు ఎలాంటి సమస్యలు వచ్చి ఉన్నా వచ్చి చెప్పండి మేము తెలుసుకుంటాం తర్వాత మేము చర్చిస్తాం ఆ సమస్యని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది మనం చూసాం గతంలో ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పందక్కువ ఎక్కువ దాంట్లో భాగంగా నా నిత్యమైన ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతాం కూడా జరిగింది గడిచిన ఐదేళ్ళలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు ఇది కూడా చాలా చాలా బాధాకరమైన పరిస్థితి త్వరలోనే మెగా మెగాడిఎసీ నిర్వహించబోతున్నాం క్లాస్కి ఒక టీచర్ మెగా మెగాడిఎసీతో పాటు క్లాస్కి ఒక టీచర్ అందించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది జోన్ల వారిగా పిల్లలకి నచ్చే భోజనం కూడా అందించాలని నిర్ణయం మీ ప్రభుత్వం తీసుకుంది చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్ సైన్స్ కాంపిటీషన్స్ కూడా పెట్టాలని నిర్ణయం మేము తీసుకున్నాం శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించాము ప్రతి సంవత్సరం నాలుగు సార్లు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నాం ఆ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనందరం కూడా పాల్గొంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ద్వారా పిల్లల తల్లితండ్రుల్ని విద్యా వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలి వాళ్ళ పిల్లల్లో ఉన్న అంటే ఎక్కడ ఇంకా మెరుగైన బ్రిడ్జ్ కోర్సు అందించాలి దానిపైన కూడా వాళ్ళ తల్లితండ్రులతో చదివించాలి చెప్పి చెప్పాలి అంతేకాకుండా రిపోర్ట్ కార్డులో కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తే స్ట్రెంగ్త్ వీక్నెసెస్ ఏంటి పిల్లలకి అనేది చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది దయచేసి ఈ కార్యక్రమం సీరియస్గా తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా నాడు నేడు అని గతంలో పబ్లిసిటీ చేశారు నేను కూడా జిల్లాలకు వచ్చినప్పుడు మీ అందరు తెలుసు ఎవరు చెప్పకుండా ఏ పాఠశాలలకు వెళ్ళాలనేది నేను నిర్ణయించుకొని వెళ్తాం జరుగుతుంది నేను ఎవరు చెప్పట్లా అధికారులు కూడా చెప్పట్లేదు పాఠశాలలకు వెళ్ళినప్పుడు నేను ఎందుకని బాధ వేస్తుంది అనేక పాఠశాలల్లో ఇంకా బెంచులు లేవు కనీస మౌలిక సదుపాయాలు లేవు అందుకే మేము ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం అన్ని పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ బిల్డింగ్లు ఏర్పాటు చేయాలి తాగునీరు మరుగుదొడ్లు బెంచ్లు కంప్యూటర్ ల్యాబ్స్ ఉండేలాగా రాబోయే మూడు సంవత్సరాలు మీ ప్రభుత్వం పనిచేయబోతుంది అంతేకాదు ప్రతి విద్యార్థికి గేమిఫికేషన్ బేస్డ్ అసెస్మెంట్ చేసి ఆ లర్నింగ్ అవుట్కమ్స్లో ఎక్కడ తక్కువ ఉన్నారు పిల్లలకి ఇంకేం చేస్తే బాగుంటుందని ఒక పక్కన ఉపాధ్యాయులకి ఇంకో పక్కన పిల్లల తల్లిదండ్రులు కూడా డైరెక్ట్గా తెలియజేయాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేయబోతుంది దీంతోపాటు ఈ కంప్యూటర్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్స్ని వినియోగించుకుని కెరియర్ మోల్డింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇండస్ట్రీ కనెక్ట్ లాంటి అనేక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలనేది మీ ప్రభుత్వ లక్ష్యం నా కోరిక ఒకటే మీ పిల్లలు నాకు ఫస్ట్ క్లేస్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తే వారు హై స్కూల్కి వచ్చే టైంకి జాబ్ సీకర్స్గా కాదు జాబ్ క్రియేటర్స్గా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్న అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ నుంచి మీ నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను మీ సక్సెస్ స్టోరీస్ అందరికీ చెప్పండి మీరు ఒక్కొక్కరు ఒక వంద మందిని ఇన్స్పైర్ చేయండి రాబోయే రోజుల్లో ఈ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు కనీసం డబ్బులు అవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నాకు నమ్మకం ఉంది ఇక్కడ మీరందరూ ఒక్కసారి నిర్ణయిస్తే ప్రైవేట్ పాఠశాలలన్నీ మూతబడతాయి ఇది నేను ఏదో స్పీచ్గా చెప్తాం కాదు నేను స్వయంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాను మీ అందరూ తెలుసు ఉపాధ్యాయులతో మాట్లాడ మీలో కమిట్మెంట్ ఉంది ఒక ప్యాషన్ ఉంది కానీ గడిచిన ఐదు సంవత్సరాలలో మీరందరూ కూడా డిమోటివేట్ అయ్యారు ఇది మన ప్రభుత్వం మన సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం